ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆమె మంగళగిరిలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని అరాచక శక్తులు ఎదురైనా రాజీ పడకుండా ఏపీ పోలీస్ పనిచేస్తుందని ఆమె తెలియజేశారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వారి త్యాగనిరతిని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. పోలీసుల త్యాగాలకు నిలువుటద్దంగా మారిన ఈరోజు ఎంతో ఘనమైనది, పవిత్రమైనది. పగలనక రాత్రనక ఎండనక వాననక నిరంతరం వృత్తి బాధ్యతలకు కట్టుబడి పనిచేసే పోలీస్ శాఖ ఎంతో గొప్పది. ఈ సంవత్సరం మన రాష్ట్రం దేశవ్యాప్తంగా వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. భారత సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా పోరాడుతున్నారో అంతర్గతంగా పోలీసులు కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. పోలీసు ఉద్యోగం అంటే ఒక వృత్తిగా కాకుండా ఒక సేవగా భావించి పనిచేస్తున్న పోలీసులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పోగొట్టుకున్న వ్యాస్, ఉమేష్ చంద్ర, కృష్ణప్రసాద్, పరదేశి నాయుడు లాంటి ఎందరో మహనీయుల చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, రక్షణ కావాలన్నా, న్యాయం జరగాలన్నా ముందుగా గుర్తు వచ్చేది పోలీసులే. నిత్యం శాంతి భద్రతలు, నేరాలు అరికట్టడం, బందోబస్తు, విఐపీల రక్షణ, ట్రాఫిక్ డ్యూటీలతో సతమతం అవుతున్నప్పటికీ ప్రజారక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారు. టీచర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు తమ తమ ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చుకొని గౌరవ మర్యాదలు పొందుతున్నారు. కానీ పోలీసులు మాత్రం గుర్తింపు లేకుండా, మర్యాద ఆశించకుండా విధిగా సేవలు అందిస్తూ మరి వారి ప్రాణాలను సైతం విధి నిర్వహణలో బలిదానం చేస్తూ ఉంటారు. అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీసులను గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు శాఖకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. శాంతి భద్రతల విషయంలో తమ తమ భేదాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖకు పూర్తి స్థాయి అధికారాలను కట్టబెట్టడం జరిగింది. మహిళా సంరక్షణకు దిశ యాప్ను రూపొందించడం, అలాగే ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించేలాగా స్పందన కార్యక్రమాన్ని రూపొందించి తక్షణమే న్యాయం అందించేలా రూపకల్పన చేయడం జరిగింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి బుద్ధి చెప్పేలా 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి కటకటాల్లోకి పంపేలా దిశ చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఎలాంటి విపత్తులు ఎదురైనా పోలీసులు ముందుండి సేవలు చేస్తున్నారు. తుఫానులు, ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు చేస్తున్న సేవలు ఎనలేనివి. ఏ రాష్ట్రంలోనైనా శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు శాఖకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశేష ప్రాధాన్యతనిస్తూ నిధులు సమకూర్చడంలో కానివ్వండి, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ వెనుకాడడం లేదు. గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఇటీవల 16,000 మంది మహిళా పోలీసులను నియమించి వారికి పోలీస్ శాఖకు లభించే అధికారాలను సైతం ఇవ్వడం జరిగింది. దీంతో గ్రామస్థాయిలో మహిళా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేశామని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాం. మునుపెన్నడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో మహిళా సిబ్బందిని ప్రోత్సహించడంతో ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నాం. పోలీసు వ్యవస్థను పారదర్శకంగా, పక్షపాతం లేకుండా రూపుదిద్దితేనే మెరుగైన న్యాయం అట్టడుగు వర్గాలకు చేరుతున్నదన్నది మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరత్వం పొందిన, అలాగే రాష్ట్రంలో అమరులైన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అమరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇస్తూ